సార్, మాది సర్వజీవ సొసైటీ సైనిక్పురి నేరన్మెట్లో ఒకటి ఉందండి. ఇది దగ్గర 6 ఇయర్స్ నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాం. దీని మీద ఏంటంటే యానిమల్స్ రెస్క్యూ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి, దానికి మూగజీవాల యాక్సిడెంట్ అయితే బర్డ్స్, లార్జ్ యానిమల్స్, డాగ్స్ ఇవన్నీ యాక్సిడెంట్స్, తర్వాత ఈ ఎలక్ట్రిఫికేషన్ అవుతాయి, వీటి వల్ల అయిపోయిన ఇది దెబ్బలు తగిలిన వాటికి మేము మెడికేషన్స్ చేస్తూ ఉంటాము. డ్యూరింగ్ ది లాక్డౌన్ పీరియడ్లో ఏమైందంటే ఈ ఫుడ్ దొరకకుండా అయిపోయింది, ఎందుకంటే పబ్లిక్ మూమెంట్ లేదు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, తర్వాత ఈ హోటల్స్ ఇవన్నీ అన్ని చోట్ల నుంచి ఫుడ్ అవైలబిలిటీ తక్కువైపోయి యానిమల్స్ అని రోడ్ మీద దగ్గర అవడము, ఈ డాగ్స్ కూడా ఈ ఆకలికి ఏం చేయాలో తెలియక మనుషుల్ని అటాక్ చేయడం ఇట్లాగవన్నీ చాలా వచ్చినాయి. దానివల్ల సుప్రీంకోర్టు కూడా ఏం ఆర్డర్ ఇచ్చిందంటే రీసెంట్గా దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి వర్కౌట్ చేసి వాటిని అన్నింటినీ మూగజీవాలను కూడా పరిరక్షించాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆర్డర్ ఇచ్చింది. సో దీని మీదే మేము ఇమీడియట్ లాక్డౌన్ అవ్వంగాన నెక్స్ట్ డే అంటే 2 డేస్లోనే వీ హ్యావ్ స్టార్టెడ్ యానిమల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ కీసరగుట్ట చెడు కోతులు ఉన్నాయి, తర్వాత అక్కడ ఆవులు, తర్వాత అక్కడ ఉన్న కుక్కలు, వీటన్నిటికి దృష్టిలో పెట్టుకొని అక్కడ ఫస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనుషులు ఇక్కడ వెళ్ళకపోవడము అవన్నీ మనుషుల మీద ఆధారపడి ఉన్నందువల్ల దానివల్ల మనము ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి స్లోగా సిటీలో కూడా యానిమల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి దగ్గర దగ్గర ఒక 50 కేజీస్ ఆఫ్ రైస్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఈరోజు 250 కిలోల వరకు రైస్ మేము వండి త్రూఅవుట్ ద సిటీ అరౌండ్ 180 అవుట్లెట్స్ అనమాట సిటీలో, ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అంటే నేరెడ్మెట్ నుంచి ఇటు సైడ్ ఉప్పల్లు వరకు కూడా అటు వెళ్తున్నాము అండ్ గచ్చిబౌలి ఓల్డ్ సిటీ అక్కడ కూడా వీఆర్ రీచింగ్ అవుట్ అనమాట. 180 అవుట్లెట్స్ ఉన్నాయి. అక్కడ వాలంటీర్స్ వచ్చి ప్రిపేర్డ్ అంటే సెంట్రలైజ్డ్ కిచెన్ అనమాట ఇక్కడ నేరెడ్మెట్లో. ఇక్కడ మేము రైస్ కుక్ చేసి ఒక పెద్ద ట్రక్లో వేసి పంపిస్తాము. అక్కడ నియరెస్ట్ అవుట్లెట్స్లో అంతా వాలంటీర్స్ వచ్చి వాళ్ళ బకెట్స్, ఒక బకెట్ తీస్తారు 10 లీటర్ బకెట్ వచ్చి 20-25 యానిమల్స్ ఉంటాయి. ఒక 40 లీటర్ బకెట్ అంటే ఒక 20 లీటర్ బకెట్ అయితే మీకు ఒక 50 వరకు కుక్కలు తింటాయి అనమాట. దీంతో పాటు పక్షులకి దానా, తర్వాత ఎక్కడెక్కడ నీడి ఆవులు ఉన్నాయి రోడ్డు మీద ఏమైనా ఉన్నాయంటే ఈ లార్జ్ యానిమల్స్ ఏమైనా ఉంటే వాటికి కుట్టి తర్వాత గడ్డి ఇవన్నీ సప్లై చేస్తున్నాం. ఈ లెఫ్ట్ ఓవర్ వెజిటబుల్స్ రోడ్ సైడ్ ఎక్కడైనా ఉన్నవి కూడా తీసుకొని వచ్చి అక్కడక్కడ రోడ్డు మీద ఉన్న ఆవులు వాటికి అన్నీ ఫీడ్ చేస్తున్నాం. అక్కడక్కడ ఇక్కడ ఇప్పుడు నీళ్లు అవసరం ఉంటాయో అక్కడ తొట్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ మా ఇప్పుడున్న ప్రోగ్రామ్ అనమాట. మాది ఇది వచ్చే లాక్డౌన్ అంతవరకు మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నామండి. 120 డాగ్స్ ఉంది సార్ ఇక్కడే. మేము ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పెడతామన్నమాట. దగ్గర దగ్గర 10-15 సంవత్సరాల నుంచి పెడతామన్నమాట. కొంతమంది తిడతాడు, కొంతమంది కొట్టడానికి వస్తాడు, కానీ ఇప్పుడు అందరికీ తెలుసు మేము ఇక్కడ అన్ని కుక్కలు ఫుడ్ పెట్టినట్టు. మేము దగ్గర దగ్గర ఒక 15-16 వేలు ఖర్చు పెడతామన్నమాట ఎవ్వరి మందు. అది ఇది లేనప్పుడు పిడిగిరి చేస్తామన్నమాట, లేకుంటే మా ఇంటి దగ్గర అన్న వండుకొని తెచ్చి దీనికి అన్నిటికీ పెడతామన్నమాట. ఇద్దరు మనుషులు కూడా పెట్టినమాట దానికి ఫుడ్. కుక్కల వరకు దానికి డైలీ ఫుడ్ పెడుతున్నా సార్. నేనేం చెప్తున్నా అంటే మా కోడిని వాళ్ళు కూడా మొన్న మెసేజ్ ఇచ్చినమాట, ఆనందబా కానీ ఆర్కేందర్ కానీ మీ ఇల్లు ముంగడేదనే బకెళ్ళ కానీ ఇదేలానే నీళ్లు పెట్టండి. ఆ నీళ్లు పెడితే కూడా కుక్కలు బతుకుంటారు సార్. నీళ్ళు లేక తిండి లేకనే దానికి కోపం బాగా వస్తుందన్నమాట. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు సార్. మేము మొన్న కాలనీ అసోసియేషన్కి అందరికీ మేము మెసేజ్ కూడా ఇచ్చినమాట. కాబట్టి ఇప్పుడు చాలా మంది పడుతుంది సార్. మేము పొద్దుగాల వాకింగ్ వెళ్తామంట, వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది బిస్కెట్లు పార్లీ బిస్కెట్ కొనుక్కొస్తాడు, ఆ తర్వాత పిడిగిరి తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక 7-8 మంది ఏసీ రోడ్లో మొత్తం వేసినమాట. అంతకుముందు చాలా మంది తిడుతుండే, ఇప్పుడు ఎవరు ఏమంటలేదు, అందరూ మంచి పని చేసినా మంచి పని చేసినా అంటారు సార్. ఇప్పుడు ఆనందపాలు అయితే కుక్కలన్నీ బాగానే ఉంది సార్, అన్నీ హెల్తీగా ఉంది. అన్నిటికీ మేము ఫుడ్ పెడతాము సాయంత్రం ఒక 1-1.5 అవర్లు. మేము ముగ్గురు నేను పురుషోత్తను మా పని వాళ్ళకి బాబు ఉన్నాడు, మేము ముగ్గురు కలిసి అన్నిటికీ ఫుడ్ పెడతామంట. బక్కల్లో నీళ్ళు తీసుకపోయి అన్నిటికీ నీళ్ళు కూడా పోస్తామన్నమాట. అన్నింటిలో తొట్టి కొనుక్కొచ్చి పెట్టినమాట మేము అన్నీ. అది నేను అందరికీ ఏం చెప్తున్నానంటే మా సండి ఒక 15-20 మంది ఉండే అన్నిటికీ భోజనం దొరుకుతాయి సార్ ఇక్కడే. అది మేము దగ్గర దగ్గర 10-12 సంవత్సరాల నుంచి పెడుతున్నామన్నమాట. ఇంకేమైనా దెబ్బ తగిలితే కానీ ఏదైనా అయితే కూడా మేము తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నామన్నమాట. అది మాకు అన్నం లేకపోతే కూడా దానికి అన్నం పెట్టినా కానీ అదే మాకు కూసి సార్. అది నమస్తే అండి, నా పేరు సైలజ, నేను ఉప్పల్లో ఉంటాను. నేను డైలీ 50-100 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నాను. నాకు సర్వజీవ సొసైటీ నుంచి డైలీ 2 బకెట్స్ ఫుడ్ శివప్రకాష్ అండ్ సెల్లు భూపాల్ సప్లై చేస్తున్నారు. సో నాకు 50-100 డాగ్స్ వరకు ఫీడ్ చేసే అవకాశం కలుగుతున్నది.
వాళ్ళు ఫీడర్స్ అందరికి 2 buckets తోటి ఫుడ్ సప్లై చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ వల్ల చాలా డాగ్స్ ఫుడ్ వాటర్ లేకుండా రోడ్డు మీద స్టారింగ్లో కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఇలాగ సప్లై చేయడం వల్ల ఫుడ్ మా వాలంటీర్స్ అందరూ ఫీడ్ చేయగలుగుతున్నారు. అంటే మాకు వీలైనంత వరకు మేము కొన్ని ఏరియాస్ని కవర్ చేయగలుగుతున్నాము. బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్ మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇలాగ ఫీడ్ చేయాలని ఏమీ లేదు. ఎవరైనా ఇలా ఎవరికైనా చేయాలి, ఇలా డాగ్స్కి చేయాలి అనిపిస్తే ఇప్పుడు మన ఇంట్లో మామూలుగా మనం మిగిలిపోయిన ఫుడ్ అంతా వేస్ట్ చేసేసి ఎక్కడ చెత్త బుట్టలు గట్రా పడేస్తున్నాం. అలా కాకుండా అట్లీస్ట్ ఒక యూజ్ చేయని ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ అట్లీస్ట్ పేపర్స్లో కానీ వేసి మన ఇంటి ముందు గేట్ దగ్గర సైడ్ ఒక చెట్టు కిందనో ఏదో పెట్టి ఒక వాటర్ బౌల్ అరేంజ్ చేసినట్టయితే అవి వచ్చి ఏదో ఒక టైంలో అవి ఫుడ్ వెతుకుంటాయి. సో అక్కడ మనం పెట్టడం వల్ల కొంత మనం హెల్ప్ చేసినట్టు అవుతాము. ప్రతి ఒక్కరు చేయలేరని బాధపడకుండా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. సో ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకకపోతే అవి అగ్రెసివ్ అయిపోతాయి. అగ్రెసివ్ అయిపోయి అవి చనిపోవడం వల్ల చాలా డిసీజెస్ అనేవి కూడా మళ్ళీ వస్తుంటాయి. అలా కాకుండా ఇలా కొంత చేయగలిగితే కొన్ని డాగ్స్కైనా మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివప్రకాష్ అండ్ సెల్లు భూపాల్. దే ఆర్ వెరీ గుడ్ యానిమల్ లవర్స్ అండ్ గుడ్ రెస్క్యూయర్స్.